ఏ దేశమైనా ఏ సమాజమైనా ఎప్పుడైనా ఎప్పటికప్పుడు చుట్టూ సంభవించే పరిణామాలు గమనిస్తూ చాలా అప్డేటెడ్ గా ఉంటారో ఆ సమాజం చక్కగా ఉంటది సల్లగా ఉంటది ముందుకు పురోగమిస్తా ఉంటది ఏ సమాజమైతే కొంచెం నిద్రానమై కొంచెం మూగబై కొంచెం అలవోకగా కొద్దిపాటి ఏమర్పాటుతో ఉంటే చాలా పెద్ద దెబ్బ తింటది దానికి ఒకే ఒక మంచి ఉదాహరణ ఎక్కడి నుంచి అమెరికానో రష్యానో అవసరం లేదు మన రాష్ట్రంలో మనం పడ్డ బాధనే మనకు పెద్ద ఉదాహరణ ఒకనాడు తెలంగాణ నాయకత్వం కొద్దిపాటి ఏమర్పాటుతో ఉంటే ఉన్న రాష్ట్రాన్ని పోడగొట్టుకుంటే మళ్ళీ తిరిగి మన రాష్ట్రం మనం సాధించడానికి ఎంత మంది చచ్చిపోయినాం ఎన్ని ఉద్యమాలు చేసినాం ఎన్ని లక్షల మంది జైళ్ళపాలైనాం ఎన్ని దశాబ్దాల కాలం పట్టింది తెలంగాణ ఎంత నష్టపోయింది అది మనకు తెలుసు ఏడేళ్ల కింద తెలంగాణ ఏంది ఈ రోజు తెలంగాణ ఏంది ఏడేళ్ల కింద మన మంచినీళ్ళు ఏంది ఈ రోజు మన మంచినీళ్ళు ఏంది ఏడేళ్ల కింద మన కరెంట్ ఏంది ఇయాల మన కరెంట్ ఏంది అంటే మనకు లేక కాదు ఉండి కూడా వనరులు వసతులు అవకాశాలన్నీ ఉండి మనం ఆ రోజు వంచించబడ్డాం మోసపోయినాం దగాపడ్డాం మళ్ళీ మన అస్తిత్వాన్ని మనం నిలబెట్టుకోవాలంటే డెఫినెట్ గా ఇంత దూరం ఇన్ని దశాబ్దాలు పోరాటం చేస్తే చివరికి 2001 లో మళ్ళీ నేను ఉద్యమం మొదలుపెట్టి గర్జిస్తే మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ విజృంభిస్తే రాష్ట్రం తెచ్చుకొని దేశం ముందు నిలబడి ఇలా దేశానికే మార్గదర్శకంగా నిలిచే స్థాయికి మనం ఎదిగినాం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా భారతదేశం ప్రపంచానికే అన్నపూర్ణ భారతదేశంలో ఉన్నటువంటి సంపదలు ఈ ప్రపంచంలోనే ఏ దేశంలో లేవు మొత్తం వరల్డ్ లో మనకంటే 3 రెట్లు ఉండే అమెరికాలో కూడా భారతదేశంలో ఉండేటువంటి కల్టివేబుల్ ల్యాండ్ వ్యవసాయ అనుకూల భూమి అమెరికాలో లేదు అమెరికన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇస్ ఓన్లీ 29% మనకంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర రెండింతలు ఉండే చైనాలో కూడా వాళ్ళకి చాలా డిసడ్వాంటేజ్ ఉంది ఓన్లీ